నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో పర్ఫెక్ట్ వేలో చూపించబోతున్నాను. ఇలా మనం బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా జస్ట్ ఒక 5 నిమిషాల్లో చేసుకుని వేడివేడిగా తినేయచ్చు. టేస్ట్ అద్దరిపోద్ది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉగ్గానిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి 4-5 కప్పుల వరకు బొరుగులను తీసుకోండి. ఇందులోనే బొరుగులు మునిగేటంత వరకు నీళ్లను తీసుకొని ఇలా నొక్కుతూ 2-3 నిమిషాలు నానబెట్టండి. మనం ఇలా బొరుగులను నీళ్ళల్లో ముంచినా పైకి తేలుతాయి కాబట్టి ఇలా నొక్కుతూ బాగా నాననివ్వండి. ఇలా డిప్ చేస్తూ నానబెట్టడం వలన బొరుగులన్నీ కూడా ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఉండకుండా అన్నీ కూడా సమానంగా నానతాయి. సో 2-3 నిమిషాలు అయ్యేసరికి బొరుగులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్లను పిండేస్తూ ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా అన్ని నీళ్లను పిండేశాక ఈ ప్లేట్ని రెడీగా పక్కనుంచి మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పప్పు పొడిని కూడా రెడీగా పక్కనుంచి ఇక్కడ నేను 1 కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. వీటిని గ్రైండ్ చేసి కానీ లేదా రోట్లో దంచి కానీ తీసుకోండి. ఇక్కడ నేను రోట్లోనే పచ్చపచ్చగా దంచి తీసుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. నూనె చక్కగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1 పెద్ద ఉల్లిపాయను సన్నగా కోసి తీసుకున్నాను. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు ఇలా దోరదోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 కట్ చేసిన టమాటాలని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే మనం దంచిపెట్టిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా మీరు కలుపుతూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా ఇలా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గబెట్టినా టమాటా అనేది చక్కగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం తీసుకోండి. మీరు కావాలంటే కారం స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బొరుగులను తీసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసిన పప్పు పొడిని కూడా 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇలా పప్పు పొడి వేయడం వలన ఉంగాని టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా చాలా బాగా వస్తుంది. సో ఇలా పప్పు పొడిని తీసుకున్నాక బాగా కలపండి. మనకు బొరుగులు అనేవి చక్కగా వేడేంత వరకు ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే వేడివేడిగా ఉంగాని రెడీ అయిపోయింది. ఇలా మనం విగ్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లేదా ఆకలేసినప్పుడైనా జస్ట్ 5 నిమిషాల్లో ఇలా చేసుకొని కొమ్మగా తినేయచ్చు. అలాగే ఇలా చేసిన ఉగ్గాని వేడివేడిగా చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. మిరపకాయ బజ్జీతో తింటే ఇంకా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు పిల్లలకి ఆకలేసినప్పుడు వేడివేడిగా ఇలా చేసి పెడుతుంటాను. చాలా బాగా ఇష్టపడతారు. కాస్త పుల్లగా పుట్నాల పప్పు టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ స్పెషల్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.